ఆపరేషన్ ముష్కాన్ లో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ సర్కిల్ పరిధిలో 24 మంది చిన్నారులు వివిధ రకాలుగా బయట పని చేస్తున్న వారిని గుర్తించారు. సిఐ శ్రీధర్ అధ్యక్షతన డిఐజి ఎల్కేవి రంగారావు బాలకార్మికులుగా పనిచేయడం తప్పని, పిల్లలకు ప్రభుత్వం అన్ని ఉచితంగా ఇచ్చి మంచి చదువులను ఇస్తుందని కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలందరూ చదువుకుని మంచి స్థాయిలో ఉండాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఈ బాల కార్మికులకు దుస్తులు మరియు పళ్ళు పంపిణీ చేశారు. మైనర్ బాల బాలికలను ఏ షాప్లోనైనా వారితో పని చేయించుకుంటే ఆ షాపు యాజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఆపరేషన్ ముష్కాన్ లో భోగాపురం ఎస్ఐ మహేష్, డెంకాడి ఎస్ఐ సాగరబాబు, పూసపాటిరేగ ఎస్ఐ జయంతి, భోగాపురం తహసీల్దార్ డోలా రాజేశ్వరరావు, భోగాపురం మండల పరిషత్ అధికారి బంగారయ్య పాల్గొన్నారు. అనిపించేది, గొప్పగా అనిపించేది టీచర్ ఒక్కరే, ఎందుకంటే వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువు గారే కాబట్టి అందరూ కూడా గురువులు కావాలని కోరుకుంటున్నారు. మీకు నచ్చినటువంటి ఉద్యోగం మీరు చేయాలని, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి మీరందరూ కూడా చేరుకోవాలని చెప్పి అభిలషిస్తూ, మీ భవిష్యత్తు బాగుండాలి. మీ భవిష్యత్తే సమాజ భవిష్యత్తు, మీ భవిష్యత్తే దేశ భవిష్యత్తు, కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి తిరిగి మీరందరూ కూడా స్కూల్స్కి వెళ్తారు కదా, వెళ్తారా? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. అందరూ కూడా బాగా చదువుకోవాలి. దయచేసి ఎవరూ కూడా పిల్లలతో పని చేయించవద్దు. ఈ ఒక మెసేజ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. థ్యాంక్ యూ.